हाय हेलो वेलकम बैक टू अवर चैनल साई श्यामला कलेक्शंस एंड व्लॉग्स इधर ट्यूसडे एंड वेडनेसडे मंगलवार बुधवार व्लॉग तो अच्छे मे मुकोचा सो मंगलवार अच्छे मन की चक्कर मध्यान पूट भले चलती गाली वर्ष वैसे कदमी भले हाई अमर विपरीत असल एंडल बाग अद्रिपोयाई सो व्लागैते कोंचेम लेंथीगा उंटुंदनी अक्कडक्कड नेनु कोंचेम फास्ट फॉरवर्ड पेट्टडं जरिगिंदि कोन्नि कोन्नि क्लिप्पिंग्स अयिते सो आफ्टर्नून वर्षं पडुतुंटे चक्कगा नेनु मा चिन्न अम्मायि संदुलोकि वच्चि अला कारिडार लोंचि वर्षं चूस्तुन्नामंडि भले अनिपिंचिंदि असलु తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి ముందు రోజు బుక్స్ తీసుకున్నాం కదా బుక్స్ కవర్స్ అయితే వేస్తున్నాం మీరు అనుకోవచ్చు ఏంటి చీకట్లో వేస్తున్నారు లైట్ వేసుకోవచ్చు కదా అని అసలు ప్రాబ్లం ఇక్కడే వచ్చిందండి చాలా భయం వేసింది ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్కి అయితే గుండె దడ వచ్చేసింది మాది మా ఇంట్లో ఇన్వర్టర్ అయితే ఉంది కదా సో ఆ రోజు ఏం జరిగిందంటే మధ్యాహ్నం బాగా పిడుగులు ఉరుములతో వర్షం పడింది కదా ఈవినింగ్ ఏమైందంటే ఇన్వర్టర్ కొంచెం అంటే పవర్ ఆఫ్ అయినప్పుడు ఆరెంజ్ లైట్ వెలుగుతుంది పవర్ ఆన్లో ఉన్నప్పుడు గ్రీన్ లైట్స్ ఆన్ అవుతాయి సో కానీ కంటిన్యూస్గా గ్రీను ఆరెంజ్ ఆఫ్ ఆన్ బ్లింక్ అవ్వడము అలాగే ఇన్వర్టర్లోంచి సౌండ్స్ వచ్చాయి డుబ్ 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 అని సౌండ్ వచ్చింది ఇన్వర్టర్ కనెక్షన్ ఉన్న లైట్లు వేసినా కూడా బ్లింక్ అవుతూ అలా వెలిగి ఆరి అలా వచ్చాయండి చాలా భయం వేసింది ఒక్క నిమిషం అయితే అమ్మో ఇన్వర్టర్ ఏమన్నా పేలుతుందని భయం వేసింది ఇంకా వెంటనే మా వారికి అయితే కాల్ చేశాను నేను ఆయన చేసేది అందులోనే కదా ఇన్వర్టర్ కంపెనీలోనే కదా అకౌంటెంట్గా చేస్తారు సో ఆయన అయితే ఫస్ట్ నువ్వు టెన్షన్ పడకు కంగారు పడక ఆగని ఇంకా టెక్నీషియన్ వాళ్ళ ఫ్రెండ్ని అయితే పంపించారనమాట ఆయన చూసి లేదమ్మా అది ఇన్వర్టర్ ప్రాబ్లం కాదు బయట పిడుగులు అవి పడ్డాయి కదా దానివల్ల అని చెప్పారు అమ్మయ్య అనుకున్నానండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే బుధవారం అనమాట నెక్స్ట్ డే ఏంటంటే కొంచెం ఇంట్లో మార్నింగ్ వర్క్ అంతా అయ్యాక ఇంకా స్నానం చేద్దామని బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి స్నానానికి వెళ్దాం అనుకునేలోపు కొంచెం అలా తల తిరిగిందండి భలే భయం వేసింది ఒక్క నిమిషం అయితే ఈ మధ్య బాగా అలాగే టెన్షన్స్ వల్ల బాగా తల తిరుగుతోందండి ఇంకా సర్లే అని ఇంకా స్నానం చేసి టిఫిన్ చేద్దాము అప్పుడు కొంచెం తగ్గుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను సరే బట్టలు అయితే చాలా ఉన్నాయి మడత పెట్టాలి బట్టలు అని చెప్పేసి బట్టలన్నీ బెడ్రూమ్లో వేసుకున్నానండి కానీ వల్ల అయితే కాల సో ఫస్ట్ అర్జెంటుగా వెళ్ళి స్నానం చేసేసి వచ్చి టిఫిన్ చేశాక అప్పుడు బట్టలు మడత పెడదాం ఎందుకంటే కొంచెం ఏదన్నా సీవియర్కి వెళ్తోంది అనిపించినప్పుడు నేను పని ఒక పక్కకు పెట్టుకుని టిఫిన్ చేసి అయితే ఆ పని చేస్తానండి తర్వాత ఈ గుండె ఆ రోజు నీరసంగా ఉందని మార్నింగ్ అన్నం వండేటప్పుడు కొంచెం గంజి వార్చి పక్కన పెట్టాను ఇది బాగా పనిచేస్తుందండి మంచి హెల్త్ డ్రింక్ అని చెప్పచ్చు ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ ఇందులో కనుక కొంచెం సాల్ట్ వేసుకుని ఎవ్రీడే తాగొచ్చు బట్ ఇప్పుడు ఏంటంటే కుక్కర్స్ అవి రావడం వల్ల ఎవరు గంజది వంపట్లేదు కదా సో మార్నింగ్ అయితే ఇగో గంజి వంపుకుని పక్కన పెట్టుకుని సాల్ట్ వేసుకున్నాను వేసుకుని ఇంకా స్నానం చేసేసాక గంజి తాగేసి కొంచెం బియ్యం కడిగిన నీళ్ళు కూడా చాలా మంచివండి లేడీస్కి ఇవి అయితే బాయిల్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇవి ఇంకా మంచిది తర్వాత ఇంకా ఒక రెండు ఇడ్లీ అయితే పెట్టుకుని తినేసానన్నమాట ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది కొంచెం డిస్టర్బ్డ్గానే ఉన్నాను ఎండ వల్ల మరి డీహైడ్రేట్ అయిందో ఈ మధ్య కొంచెం మెంటల్ టెన్షన్స్ కూడా ఎక్కువయ్యాయండి అమ్మకి హెల్త్ బాగోకపోవడము అన్నీ ఒకేసారి రావడం వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యాను ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత కిచెన్ అయితే ఒకసారి క్లీన్ చేసేద్దాం మార్నింగ్ వంట చేసి వాళ్ళకి బాక్స్లు అవి పెట్టాను కదా పైపైన ఒకసారి క్లీన్ చేసేద్దాము అది కౌంటర్ టాప్ అయితే నైట్ టైం ఇది వరకు కడిగేదాన్ని ఇప్పుడు కడగట్లేదండి ఎందుకంటే ఎలాగో ఫ్రైడే మాకు మైల స్నానం కదా ఆ ముందు రోజు ఆ రోజు అన్నీ కడుక్కోవచ్చులే అని ఇంకా కర్రీస్ అవి కూడా ఏం చేయట్లేదు కదా బిఫోర్ బ్లాగ్ చూస్తే అందరికీ అర్థమవుతుంది ఈ అంతకుముందు బ్లాగ్లో షేర్ చేసుకున్నా కదా ఏంటి మైల్ ఎందుకు వచ్చింది ఏంటని సో బిఫోర్ బ్లాగ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి సో ఇంకా అలాగా క్లీన్ చేసేసి అన్ని అంట్లన్నీ బయట వేసేద్దాము అని చెప్పేసి సర్దుతున్నానన్నమాట మైండ్లో అయితే ఎన్ని ఆలోచనలు వస్తున్నాయండి ఈ మధ్య అమ్మకి బాగోలేదు కదా కొంచెం సీరియస్ అయింది కదా
అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తున్నాయి. ఏదైనా మనకి కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడే రాళ్ళు ఇసిరే వాళ్ళు కూడా ఇసురుతారండి. వాళ్ళు అలా విసిరి రాక్షసానందం పొందుతారన్నమాట. అందరికీ వస్తే సిచ్యువేషన్స్ రాకుండా ఎవ్వరికీ ఉండవండి. ప్రాబ్లమ్స్ కానీ పేరెంట్స్కి బాగుపడి అందరికీ వస్తాయి. కానీ ఏంటంటే ఎదుటి వాళ్ళు కష్టంలో బాధలో ఉంటే కొంతమందికి హ్యాపీగా ఉంటుందన్నమాట. అలా రాళ్ళేసేవాళ్ళు మన చుట్టుపక్కల బోలు మంది ఉంటారండి. కానీ పట్టించుకోకూడదు. మనకి కొన్ని కొన్ని మనం చేసేది తప్పు కాదు అనిపించినప్పుడు ఎవరిని లెక్క చేయక్కర్లేదు, ఎవరిని పట్టించుకోకర్లేదండి. ఎందుకంటే ఎవరి విషయంలో మనం తప్పు చేయట్లేదు అన్నప్పుడు మనం న్యాయంగానే ముందుకెళ్తున్నాం అన్నప్పుడు నాకైతే అదండి. మా వారు ఎప్పుడు అదే చెప్తారు. ఎవరిది ఆయన కూడా ఎవరు మాటలు పట్టించుకోరు. ఆయన అదే అంటారు, నువ్వు మైండ్లో పెట్టుకుని ఆలోచించి డిస్టర్బ్ అయ్యి హెల్త్ పాడు చేసుకుని అలా ఉంటావు, అది కరెక్ట్ కాదు. ఎవరు ఎన్ని అనుకున్నా మనం చేసేది కరెక్ట్ అనిపిస్తే అప్పుడు మనం ఆ పని చేసేయడమే. ఆయన పద్ధతి అదే అండి. అది జడ్జిమెంట్ అనేది పైన దేవుడు ఇస్తాడు. ఏదైనా సరే మంచి చేస్తున్నప్పుడు ఎవ్వరికీ భయపడక్కర్లేదు అని చెప్తారు. సో అది అండి. తర్వాత అయితే బట్టలు మడత పెడదామని ఇందాక లోపలేసే కదా, ఏంటి కొన్నే మడత పెడుతున్నాను చూసారా, ఇదిగోండి మిగిలినవన్నీ అయితే ఇలాగా. అంటే గురువారం కట్టుకోవడానికి అందరికీ 2-2 పెయిర్స్ ఫోల్డ్ చేసేసి మిగిలినవి ఇట్లాగా కట్టేస్తున్నానండి. ఎందుకంటే ఫ్రైడే ఎలా అయినా అన్నీ తడపాలి కదండి. ఆ రోజు మైల స్నానం కదా, ఫ్రైడే అన్నీ తడుపుకోవాలి కదా. సరే మళ్ళీ అప్పుడు ఫోల్డింగ్స్ విప్పి తడిపి ఎందుకని నాకు ఐడియా వచ్చి ఇంకా అందరికీ 2-2 పెయిర్స్ థర్స్డే వేసుకోవడానికి ఆ రోజు నైట్ డ్రెస్సులు పక్కన ఫోల్డ్ చేసి పెట్టేసి మిగిలినవన్నీ అయితే అలా ఉంచే ఇచ్చి చైర్లో. కానీ బాగోదండి, ఎవరైనా వచ్చినా బాగోదు. దట్టు మనకు కూడా నాకేంటంటే ఇల్లు క్లమ్జీగా ఉంటే మైండ్ ప్లెజెంట్గా ఉండదండి. మ్యాక్సిమం సర్దుతాను అయినా మా పిల్లలు అక్కడ ఇక్కడ వేస్తూనే ఉంటారు. మ్యాక్సిమం అయితే కుదిరినప్పుడల్లా మాత్రం నేను ఇల్లు సర్దుతూనే ఉంటాను. ఇదిగోండి ఇట్లాగా అది కట్టేసినవి కింద పెట్టి దానిపైన ఇవి పెట్టాను. ఇప్పుడు చూడటానికి నీట్గా ఉంది కదా, సో అలాగా ప్లెజెంట్గా ఉంటుందండి నాకు కూడా అట్లా నీట్గా పెట్టుకుంటే పని. తర్వాత ఇంకా గిన్నెలు అవి కూడా సర్దేసుకుని ఒక పక్కకు పెట్టేసుకున్నా. అవన్నీ థర్స్డే నైట్ మళ్ళీ బయట పెట్టేసి అన్నిట్లో ఒకసారి ఒక 2-3 బకెట్లు నీళ్ళు కొట్టేస్తే అయిపోతుంది కదా అని ఇంకా అన్నీ రెడీగా పెట్టేసుకున్నా అనమాట. తర్వాత ఇంకా కొంచెం నీరసంగా ఉందని కాస్త 11:30 ఆ టైంకి ఒక 2 సపోటా పళ్ళు అయితే తీసుకుంటున్నానండి. ఎందుకో ఈ మధ్య బాగా మనకి ఏదైనా మెంటల్ టెన్షన్ ఉంటే అది ఖచ్చితంగా మనకి ఫిజికల్లోకి దింపుతుందండి, ఎస్పెషల్లీ లేడీస్కి. కాబట్టి ఏం ఆలోచించకూడదు. ఇంకా తర్వాత ఇంకా పాపను తీసుకొచ్చాక ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇద్దరు చేసేస్తున్నాం. ఫస్ట్ మామయ్య గారికి పెట్టేస్తానండి 1:00 కల్లా. ఆయనకు పెట్టాక మేము తింటామన్నమాట. మేమిద్దరు చిన్నపాప నేను అయితే బెడ్రూమ్లోనే తింటున్నాము. ఎందుకంటే పడుకోవడం అక్కడే పడుకుంటున్నాం కాబట్టి మళ్ళీ హాల్లో అవన్నీ అంటు చేయాలి అవన్నీ ఎందుకని అన్ని రూమ్స్ ఆ రోజు కడుగుతాము క్లీన్ చేస్తాము. అయినా కానీ హాల్లో ఎందుకు అంటు చేయడం అని బెడ్రూమ్లోనే కూర్చుని తినేస్తున్నాము. సో చిన్నపాపకి చెప్తున్నాను చింతకాయ పచ్చడి కొంచెం ఉందిగా వేసేసుకో, మళ్ళీ ఇప్పుడు ముట్టుకున్నవి స్నానం అయిన తర్వాత తీసుకోకూడదు అవి అని. కొంచెం కొంచెం పిక్కల్స్ ఉంటే ఈ 2 డేస్ వాడేయాలి అని చెప్తున్నా. పిల్లలకి తెలియదు కదా కొన్ని కొన్ని, మనం వాళ్ళకి క్లియర్గా చెప్తే అర్థమవుతుంది. సరే అమ్మా అని ఇంకా తనేమో చింతకాయ పచ్చడి వేసుకుందండి. చింతకాయ పచ్చడి చాలా ఇష్టం తనకి. పచ్చడి అట్లా కలుపుకుని దాని మీద ఆనియన్ పెట్టుకుని బాక్స్లో పెట్టి అలా షేప్ చేసుకుంది. అమ్మ చూడు నేను ఎలా చేశాను అంది. తర్వాత నేనైతే మాగాయ పచ్చడి వేసుకున్నానండి, ఇంకా చింతకాయ అయిపోయిందని. సో మా వారైతే ఈ పచ్చళ్ళ విషయంలో ఒక్కోసారి తిడుతూ ఉంటారు. నాకేమో పచ్చడి తినందే అసలు కంప్లీట్ అయినట్టు ఉండదు లంచ్, ఆయనేమో పచ్చళ్ళు ఎక్కువ తినద్దు అని చెప్తూ ఉంటారు. కానీ చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది మా మదర్ వాళ్ళ ఇంట్లో పచ్చళ్ళు బాగా రెడ్డిగా తింటామండి అది కూడా. అది తర్వాత ఈవినింగ్ అయితే ఇంకా బాగా చల్లగా ఉందని. బుధవారం సాయంత్రం కూడా వర్షం పడింది కదా, పాప చదువుకుంటుంటే ఇంకా సరే బయట కూర్చుని చదువుకుందామని బయట కూర్చున్నాం. చల్లగా ఉంది తనకి. ఇంకా సోషల్ను హిందీ రీడింగ్ వర్క్ ఇస్తే అవి రిసైట్ చేస్తుంది అన్నమాట నాకు.
తను కొంచెం వర్క్ ఉన్నా కూడా కంప్లీట్ చేసేస్తుందండి, నెగ్లెక్ట్ చేయదు. రైటింగ్ వర్క్ కాదు, రీడింగ్ వర్క్ ఉన్నా కూడా దాన్ని స్కిప్ అయితే ఎప్పుడు చేయదు అన్నమాట చిన్న పాప. హిందీ నెంబర్స్ అయితే 51 to 70 వరకు ఇచ్చారు. సోషల్ అయితే ఒక క్వశ్చన్ ఇచ్చారనమాట. ఇప్పుడు ప్రజెంట్ హాఫ్ డే స్కూల్సే కదా, ఫుల్ డేస్ అయితే వర్క్ బాగా ఉంటుందండి. ఈవెన్ అక్కడ స్టడీ అవర్స్ ఉన్నా కూడా ఇంటికి వచ్చి కూడా ఒకసారి ఒక 1 అవర్ అలాగా చదివిస్తానన్నమాట నేను. సో ఇంకా బయట కూర్చుని అలాగా చదువుతోంది. తర్వాత తను తెలుగు టెక్స్ట్ బుక్ తీసుకొచ్చుకుంది. కొత్త బుక్స్ కదా పిల్లలకి, కొత్త బుక్స్ అదో రకమైన హ్యాపీనెస్ని ఇస్తాయి. ఈలోపు పెద్ద గాలి వచ్చి ఇంకా సందులో బట్టలు పడిపోయి అది కొంచెం కుండీలో మట్టి ఉంటే ఒక ప్లాస్టిక్ దాంట్లో వేసి పెట్టాను. ఎక్స్ట్రా ఉంటే అప్పుడెప్పుడో ప్లాంట్స్ పెట్టినప్పుడు అది ఏదైనా ప్లాంట్స్కి యూజ్ అవుతుందిలే అని ఉంచేశాను. అదైతే గాలికి ఆ ప్లాస్టిక్ బకెట్ పడిపోయిందన్నమాట. ఇంకా వెళ్ళి ఆ బట్టలు అవి తీసేసి అది అంతా క్లీన్ చేసేస్తున్నాను. గాలి మాత్రం విపరీతంగా వేస్తుందండి. అలాగే ఆ రోజు ఈవినింగ్ వర్షం కూడా చాలా బాగా కొట్టిందండి. చాలా భయం వేసింది. పెద్దగా పిడుగులు ఉరుములు అలా వచ్చి బాగా వర్షం కొడితే చాలా భయం వేస్తుంది నాకైతే. మరి పెద్దవాళ్లే కదా మీరు అనుకుంటారేమో, ఏమో అలా కొంతమందికి అనిపిస్తుంది కదా, అలా ఉరుములు కానీ పిడుగులు కానీ అలా వచ్చినప్పుడు కొంచెం భయంగా ఉంటుంది నాకు. సో సందంతా మొత్తం క్లీన్ చేసేసానన్నమాట. చేశాక మళ్ళీ కొంతసేపు అయితే కూర్చున్నాము. సరే మా పెద్ద పాప వచ్చే టైం అయిందని, స్నాక్స్ ఏం లేవు ఇంట్లో. సరే మార్నింగ్ ఇడ్లీ వేశాక కొంచెం ఇడ్లీ పిండి ఉందండి. సరే అది నెక్స్ట్ డే కూడా ఎలాగో సరిపోదు కదా అని సర్లే మళ్ళీ ఇడ్లీ ఎందుకని చెప్పేసి ఏం చేశానంటే, ఆ పిండిలో కొంచెం కారప్పొడి ఉంటే, మా వారు కారప్పొడి ప్యాకెట్ తెచ్చారు, అది ఉంటే ఇంకా అందులో మిక్స్ చేసేసి ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి స్టీమ్కి ఇది అందులో పెట్టేశానన్నమాట. అంటే మనకి తట్టిడ్లీ అంటారు కదా, అలాగనమాట ఒక కుడుములాగా వస్తుంది, ఆవిరి కుడుములాగా. సర్లే చూద్దాం, ట్రై చేద్దాం, కొంచెమే కదా పిండి ఉంది, పెద్ద పాప వచ్చేలోపు అవుతుంది. చెరక హాఫ్ తింటారులే స్నాక్స్ లాగా అని అదైతే పెట్టేశానన్నమాట. ఈలోపు ఏంటంటే టెన్షన్, 6:30 అయినా పాప ఇంకా రాలేదన్నమాట, భయం వేసింది. ఇంకా ఆటో ఆయన ఫోన్ చేస్తే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందండి, ఆపేశారు, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంట అందుకని అక్కడ ఆపేశారండి అని చెప్పారు. అయినా కానీ మనకి టెన్షనే కదా, సో అలా కారిడార్లో నుంచున్నానండి. ఇంకా తను వచ్చే టైంకి ఇంకా వస్తుంది, దగ్గరలోకి వస్తుందని నేను కాల్ చేసి అడిగేసరికి దగ్గరలో ఉన్నామన్నారు. ఇంకప్పుడు కిందకి దిగానన్నమాట. సరే తను బ్యాగ్ లంచ్ బ్యాగ్ తీసుకుని రావాలి కదా, వర్షంగా ఉంది బాగా, వాటర్ అది కూడా నిలిచే గబుక్కుని ఫాస్ట్గా దిగితే స్లిప్ అయిపోతుందేమో అని ఇంకా కిందకెళ్ళి దాన్ని తీసుకొచ్చానన్నమాట. ఇంక ఈలోపు ఇది కూడా అయిపోయింది, చూద్దాం అసలు వస్తుందో రాదో, ట్రై చేద్దాము. వెనక నుంచి మా చిన్న పాప ఏమో, అమ్మ వస్తుందా, వస్తుందంటావా, ఇడ్లీ వస్తుందా, వస్తుందమ్మా ఎందుకు రాదు అంటే, బాక్స్కి మనం ఆయిల్ కానీ అదేం రాయలేదు కదా, అయినా వస్తుంది స్టీమ్. ఇడ్లీ వేసేటప్పుడు కూడా నేనేమి ఆయిల్ అదేమి అప్లై చేయనండి, నార్మల్గా వేసేస్తాను. అయితే అది వస్తుందా రాదా, వస్తుందా రాదా అని మా పాప అనేసరికి నాకు డౌట్ వచ్చింది. సో దాన్ని అయితే చుట్టూ అంచులు ఒకసారి అలాగా గరిటతో అట్లా అనేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేశానన్నమాట. అలా రివర్స్ పెడితే చూడండి మీరే వస్తుందో రాదో. వచ్చిందండి ఫైనల్లీ, చక్కగా వచ్చింది. బాక్స్ కూడా ఏం అంటుకోలేదు. దాన్ని రివర్స్ చేసి కారప్పొడి వైపు చేసేసి ఏదో హ్యాపీ బర్త్డే అన్నట్టు కేక్ కట్ చేసిన అంత ఫీలింగ్ లేదు కానీ నార్మల్గా ఇడ్లీ కట్ చేస్తున్నట్టే కట్ చేశానండి. కట్ చేసి కొంచెం కచ్చప్పు వేసిస్తే ఇద్దరు చెరకు హాఫ్ తినేశారు. పిల్లలు పాపం మార్నింగ్ నుంచి చదువుకుని వస్తారు కదా, ఈవినింగ్ ఏదో ఒకటి హెల్దీ ఫుడ్డే ఏదో ఒకటి మనం పెడితే వాళ్ళకు కూడా కాస్త సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కడుపు నిండినట్టు అనిపిస్తుంది. సో అందుకని ఆ రోజైతే అలా చేశానండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, దానికన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.